ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అన్న గ్రంథాన్ని ఎవరు రచించారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రజల ప్రణాళికతో ఎవరికి సంబంధం ఉంది? ఎంఎన్ రాయ్. ప్రణాళికా సంఘం మంత్రిమండలి నిర్ణయంతో ఏర్పాటు చేసిన సంస్థ. మొదటి పంచవర్ష ప్రణాళికలో పబ్లిక్ సెక్టర్ పెట్టుబడి ఎంత? 1960 కోట్లు. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వబడింది? పారిశ్రామిక రంగం. ఈ కింది వాటిని జతపరచండి. భిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్, రూర్కెలా ఉక్కు కర్మాగారం ఒడిశా, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్, ఇంటిగ్రల్ కోచ్ కర్మాగారం పెరంబూర్. వార్షిక ప్రణాళికలు ఈ కింది సంవత్సరాల్లో ఎప్పుడూ అమలు చేయబడలేదు. 1969 నుంచి 1970 వరకు అమలు చేయబడలేదు, అనగా వార్షిక ప్రణాళికలు 1966 నుంచి 1969 వరకు అమలు చేయబడ్డాయి. నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలం ఈ కింది వానిలో ఏది? 1969 నుంచి 1974 వరకు. రోలింగ్ ప్లాన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1978 నుంచి 1980 వరకు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలం 2012 నుంచి 2017 వరకు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. భారతీయ మహిళా బ్యాంకు ఎప్పుడు స్థాపించబడినది? 2013. ఇండియాలో బ్యాంకుల జాతీయీకరణ ఏ సంవత్సరంలో తొలిసారిగా జరిగింది? 1969. రూపాయి విలువ తగ్గింపు అంటే ఏమిటి? ఇతర దేశాల కరెన్సీ విలువతో మన రూపాయి విలువను తగ్గించడం. రూపాయి విలువ తగ్గించే అధికారం ఎవరికి ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంకు. మన దేశంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో రూపాయి విలువను తగ్గించారు? 1949. ప్రపంచ జనాభా 700 కోట్లకు ఎప్పుడు చేరుకున్నది? 31 అక్టోబర్ 2011. హరిత విప్లవం వల్ల ఏ పంట బాగా లాభపడింది? గోధుమ. మన దేశంలో రూపాయి నోట్లను ఎవరి సంతకంతో విడుదల చేశారు? కార్యదర్శి లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ. పేపర్ కరెన్సీని మన దేశంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1861. మన దేశంలో తొలిసారిగా డిమానిటైజేషన్ ఏ సంవత్సరంలో చేయడం జరిగింది? 1946. రెండవసారి బ్యాంకుల జాతీయీకరణ ఏ సంవత్సరంలో జరిగింది? 1980. నాబార్డ్ జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1982. ఎగుమతులు దిగుమతుల విషయాల్లో రుణ మంజూరీ కోసం ఉద్దేశించిన ఎగ్జిమ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1982. గ్రామీణ బ్యాంకులు మన దేశంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి? 1975. గ్రామీణ బ్యాంకులను ప్రారంభించిన తొలి వాణిజ్య బ్యాంకు ఏది? సిండికేట్ బ్యాంక్. ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జాతీయ అభివృద్ధి మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1952. 11వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు ఎంత? 8.1. జాతీయ అభివృద్ధి మండలికి పరిపాలనా సంబంధిత విషయాల్లో ఎవరు సహాయం చేశారు? ప్రణాళిక సంఘం. వివిధ ప్రణాళికలను అంతిమంగా ఆమోదించే అధికారం ఎవరికి ఉంది? జాతీయ అభివృద్ధి మండలి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1952. జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరు సభ్యులుగా ఉండరు? రాష్ట్రపతి. మరియు జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులుగా ఉండేవారు ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళిక సంఘ అభ్యర్థులు. ఏ ప్రణాళికలో విదేశీ సహాయం కోసం నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు? వార్షిక ప్రణాళికలో. మన దేశం మొదటిసారిగా రూపాయిని ఎవరి కాలంలో జారీ చేయడం జరిగింది? షేర్షా సూరి. భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో స్థాపించారు? 1935. ఇండియా ఏ సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సభ్యత్వాన్ని పొందింది? 1947. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తొలి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. రిజర్వ్ బ్యాంక్ కంటే ముందు మన దేశంలో ఏ కేంద్ర బ్యాంకు నిధులు నిర్వర్తించిన బ్యాంక్ ఏది? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ కమిటీ లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించడానికి సూచించింది?
రంగరాజన్ కమిటీ. మన దేశంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కంపెనీ ఏ నగరంలో ప్రారంభించబడింది? బొంబాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? 1956. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జిఐసి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1973. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏ తేదీన మొదలవుతుంది? 1 ఏప్రిల్. పారిశ్రామిక రుణం మంజూరులో ప్రథమ స్థానంలో ఉన్న బ్యాంక్ ఏది? ఐడిబిఐ. ఏ సంవత్సరంలో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం చేయబడింది? 1933. హరిత విప్లవం ద్వారా హెక్టార్కి దిగుబడి గోధుమ విషయంలో ఎంతకు చేరుకుంది? 2200 కిలోలు. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? 50.83 మిలియన్ టన్నులు. మొదటి పంచవర్ష ప్రణాళికను ఏ నమూనా ఆధారంగా రూపొందించారు? హరార్డ్ డోమర్ నమూనా. అడ్వాలోరం డ్యూటీ ఏ ప్రాతిపదికన విధిస్తారు? వస్తు ధర ప్రాతిపదికన విధిస్తారు. తొలిసారిగా మన దేశంలో తలసరి ఆదాయాన్ని గుర్తించిన అంచనాలు చేసిన వారు ఎవరు? దాదాభాయ్ నవరోజీ. మన దేశంలో తొలిసారిగా పేదరికం గురించి శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధనలు ఎవరు చేశారు? దండేకర్ మరియు రత్. మన దేశంలో మొదట ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? బెంగాల్ ఐరన్ కంపెనీ. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1907. మన దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల కోవలోకి రానిది ఏది? రాజస్థాన్. మన దేశంలో పబ్లిక్ సెక్టార్ స్టీల్ యూనిట్ల అజమాయిషి నియంత్రణ ఈ కింది వాటిలో ఏది చేస్తుంది? సెయిల్. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఎకానమీ సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్. ఇటువంటి ముఖ్యమైన ఇండియన్ ఎకానమీ బిట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.